బిస్మిల్లా హిర్హిమాన్ ఇర్హీం నహ్మద్హు వనసల్ అలా రసూల్హిల్ కరీం నా ప్రియమైన మిత్రులారా సహోదరి మనులారా మనలో చాలామంది మిత్రులు ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే విధంగా ఆ ఇబ్బందులు పడుతున్న విషయంలో వాళ్ళ యొక్క చుట్టాలని వాళ్ళ యొక్క బంధువులని వాళ్ళ యొక్క సహోదరులని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేయాలి కానీ దానికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏమిటంటే అల్లాహ్ యొక్క సహాయం నా ప్రియమైన మిత్రులారా మనం అల్లాహ్ యొక్క సహాయం కోరుకోకుండా మనం ఎవరి గురించైనా ఆలోచించినా వాళ్ళ దగ్గర నుంచి సహాయం కోరినా వాళ్ళ దగ్గర నుంచి సహాయం మనం ఆలోచించినా కూడా ఎటువంటి లాభం ఉండదు మొట్టమొదటిగా మనం ఏ పని చేసినా సరే అల్లాహ మీద నమ్మకం ఉంచి చేయాలి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి చాలా హదీసులు తెలిపారు అదేవిధంగా ఈరోజు నేను మీ అందరికీ ఒక హదీస్ తెలుపుదలుచుకుంటున్నాను ఈ యొక్క హదీస్లో హజ్ వకాస్ వకా హజియల్లాహు తాళాను గారి యొక్క హదీస్ తెలుపుతున్నారు ప్రతి ముసల్మాన్కి కూడా ఆపదలో ఉన్న సమయంలో మనసులో బాధ ఉన్న సమయంలో ఈ యొక్క ద్వా కింద ఒక ద్వా ఉంది అని చెప్తాను ఈ యొక్క దువా గనక చదివి ఆ తర్వాత దువా చేస్తే అదేవిధంగా వాళ్ళ యొక్క ద్వారాలో ఈ యొక్క ఖురాన్ ఆయ చదివితే వాళ్ళ యొక్క ద్వా తప్పకుండా అంగీకరించబడుతుంది ఎలా అయితే హజరత్ యునుసా అని హిస్సలాత్తు వలాం గారు చేపకడుపులో మూడు రోజులు ఉన్నారు మూడు రోజులు ఉన్న తర్వాత హజరత్ యునుసాళి హిస్సలాత్తు వసలాం గారు ఈ దువా చదవటం వలన అల్లాహు ఆయన దువా అంగీకరించి ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి అల్లాహు తాలా వెంటనే హజరత్ యునుసా అలీ హిసరావు సలాం గారిని చేప కడుపులో నుండి బయటికి తీస్తారు నా ప్రేమైన మిత్రులారా ఆ యొక్క దువా ఏమిటంటే లా ఇలాహ ఇల్లాఅ అవంతి మీన్ ఇది ఒక దువా మరో దువా ఏమిటంటే వదన్నుని ఫదన్నా ఫదన్న తక్దిర్ అలీహి ఫనాద في الظلمات لا اله الا انت سبحانك اني كنت من الظالمين مرساله منندي وقدعا لا اله الا انت سبحانك اني كنت من الظالمين ادي ودنغا ميكو انكا شدوالي انكونتي وظنون اذ ذهب مغاضبا فظن الله تقدير عليه فنادى في الظلمات لا اله الا انت سبحانك اني كنت من الظالمين మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే ఈ యొక్క దువాని మీ యొక్క మనసులో చదువుకుంటూ ఉండండి అదేవిధంగా మీరు దుఆ చేస్తున్న సమయంలో కూడా ఈ యొక్క పురాణాన్ ఆయతిని మీ యొక్క దువాలో చదివితే ఇన్షే అల్లాహ్ తప్పకుండా అల్లాహు తాడా మీ యొక్క ద్వారాని అంగీకరిస్తారు నా ప్రేమ మిత్రులారా మీరు మనుషుల ముందు చేయి చాపే ముందు అల్లాహ్ ముందు చేయి చాపండి అల్లాహ్ ముందు చేయి చాపిన తర్వాత అల్లాహతో సహాయం కోరుకొని ఆ తర్వాత మీరు ఎదుట వారి ముందు చెయ్యి చాపండి దీనివల్ల మీకు అల్లా యొక్క సహాయం దొరుకుతుంది మీ యొక్క పని కూడా పూర్తవుతుంది నా ప్రేమల మిత్రులారా ఇప్పటిదాకా నేను మీకు ఏ హదీస్ అయితే తెలిపాను ఈ యొక్క హదీస్ తిరుమిది షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది అదేవిధంగా ఈరోజు నేను మీకు ఏ ఖురాన్ ఆయత్ అయితే తెలిపాను ఇది సూరే అంబియాలో గల ఎనభై ఏడవ ఆయత్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని నేర్చుకొని మీ యొక్క దుఆలో దీన్ని పఠించండి ఇన్షా అల్లాహ్ తప్పకుండా లాభం కలుగుతుంది అల్లాహు తాళం అందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఈ యొక్క ఆయత్ మన యొక్క ద్వారాలో చదివి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం అయికు వరహ్మతుల్లా వరకు